నేచురల్ గా హార్వెస్టింగ్ చేయాలంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళము, రీపర్, మినీ రీపర్ తోటి రీపింగ్ చేసేవాళ్ళము. దాని తర్వాత దాన్ని కట్టలు కట్టేసి మన ప్లాట్ఫామ్, క్రషింగ్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దాని తర్వాత ట్రాక్టర్ తోటి క్రషింగ్ చేసి మన గ్రెయిన్ గ్రాస్ డివైడ్ చేసి ఇట్లా ఉపయోగించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ట్రాక్టర్ డ్రైవ్ కంబైన్ తోటి ఎప్పుడైతే హార్వెస్టింగ్ చేసుకుంటామో ఒకేసారి క్రాప్ రీపింగ్ అయిపోతుంది, దాని తర్వాత థ్రెషింగ్ అయిపోతుంది, గ్రెయిన్ సపరేట్ కూడా ఒకేసారి అయిపోతుంది అన్నమాట. అంటే టైం వేస్ట్ కాకుండా మనకి టైం సేవ్ చేయడానికి కంబైన్ హార్వెస్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఫ్రెండ్స్లో పెనసర్ TDC 513 అని ఉంది, పెనసర్ TDC 513 అని. ఈ పెనసర్ అనేది ఈ కంబైన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. దాని తర్వాత ఈ టీడీసీ అని ఉంది కదా, ఈ టీడీసీ అనేది ట్రాక్టర్ డ్రైవ్ కంబైన్ అని, ట్రాక్టర్ డ్రైవ్ కంబైన్. దాని తర్వాత 513, ఈ 513లో 5 వచ్చేసి వాకర్స్, స్ట్రా వాకర్స్ అంటాం. స్ట్రా వాకర్స్ వచ్చేసి 5 నెంబర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ 13 అనేది వచ్చేసి ఈ కట్టర్ బార్ యొక్క లెంత్, కట్టర్ బార్ యొక్క లెంత్, 13 ఫీట్ కట్టర్ బార్ యొక్క లెంత్ వస్తుంది. దాని తర్వాత దీంట్లో వచ్చేసి 513 ఉంది, 520, 516 ఇట్లా మోడల్స్. కట్టర్ బార్ లెంత్ పెరిగే కొద్దీ నెంబర్స్ పెరుగుతాయి, దాని తర్వాత స్ట్రా వాకర్స్ తగ్గే కొద్దీ మోడల్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. ఈ కంబైన్ హార్వెస్టర్లో వచ్చేసి 2 టైప్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ ప్రొపైల్డ్ కంబైన్, సెకండ్ వచ్చేసి ట్రాక్టర్ డ్రైవ్ కంబైన్. ఓకే, సెల్ఫ్ ప్రొపైల్డ్ కంబైన్లో మనకి ట్రాక్టర్ లాగా సపరేట్గా లేకుండా దాంట్లోనే ఇన్బిల్ట్గా ఇంజన్ అనేది ఇన్సర్ట్ చేసి దాని తర్వాత గేర్ బాక్స్ అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవ్ కంబైన్ అంటే మనకి ఎప్పుడైతే దీన్ని మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు. మనకి కంబైన్ మనకి ప్యాడీ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ట్రాక్టర్ని కిందకి తీసుకొని మల్టీపర్పస్గా మనము ఫీల్డ్ ఆపరేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ రీపింగ్ అవసరమైనప్పుడు ట్రాక్టర్ని కంబైన్ మీద ఫిట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 4 బ్రాకెట్ బోల్ట్లు ఊడదీసినట్టయితే ట్రాక్టర్ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇది ఈ ట్రాక్టర్ ఈ కట్టర్ బార్ యొక్క లెంత్ వచ్చేసి 13 ఫీట్ అని చెప్పినాము. ఈ 13 ఫీట్ మనకి ఇక్కడ చూసినట్టయితే దీన్ని రీపింగ్ బ్లేడ్ అంటాం. కట్టర్ బార్ రీపింగ్ బ్లేడ్స్, నైఫ్ గార్డ్స్ అంటాం వీటిల్ని, నైఫ్ గార్డ్స్, క్రాప్ గైడర్స్, వీటిని వచ్చేసి క్రాప్ గైడర్స్ ప్లస్ క్రాప్ పిక్కర్స్ అని కూడా పిలుస్తాం. మనకి ఈ రీల్ మెకానిజం అంటాం దీన్ని, మెయిన్గా వచ్చేసి రీల్ మెకానిజం. ఈ రీల్ మెకానిజము రోటరీ మోషన్లో ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటుందో మనకి క్రాప్ని దగ్గరికి తీసుకెళ్ళి మన కట్టర్ బార్ దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తూ ఉంటుంది అన్నమాట. అందిస్తూ ఉన్నప్పుడు ఈ కట్టర్ బార్ యొక్క బ్లేడ్స్ వచ్చేసి రెసిప్రోకేటింగ్ మోషన్లో ఎప్పుడైతే ప్లే అవుతుంటాయో అప్పుడు వచ్చేసి మనకి ప్యాడీ క్రాప్ని కట్ చేయడము జరుగుతుంది. ఈ కట్ చేయడం జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఆగర్ మెకానిజం ఉంది. మీకు పొడవాటి పైప్ ఉంది కదా ఇక్కడ, ఈ పొడవాటి పైప్కి మీకు హాఫ్ సెక్షన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దాకా ఆగర్ మెకానిజం ఉంది, ప్లస్ అటుపక్క ఆగర్ మెకానిజం ఉంది. ఈ ఆగర్ మెకానిజం అంటే ఒక స్క్రూ టైప్. మనము ఇప్పుడు స్క్రూని టైట్ చేసినట్టయితే ఏమవుతుంది, వుడ్ పీస్ మీద కానీ దేని మీదైనా డెప్త్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ థ్రెడ్స్ యొక్క డిజైన్ని బట్టి డెప్త్కి వెళ్ళాలా లేకపోతే పైకి రావాలా అనేది డిజైన్ చేసి ఉంటారు. మనకి ఈ ఆగర్ యొక్క డిజైన్ వచ్చేసి క్రాప్ ఏదైతే ఇక్కడికి వస్తుందో అది సెంటర్కి తీసుకొస్తుంది, మధ్యలోకి తీసుకొచ్చేసి క్రాప్ని వదిలేస్తుంది అన్నమాట. వదిలేసిన తర్వాత ఈ క్రాప్ పికర్స్ వచ్చేసి నెక్స్ట్ ఈ క్రాప్ కన్వేయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రాప్ కన్వేయర్ మీదకి వెళ్తాయి. క్రాప్ కన్వేయర్ ఈ కన్వేయర్ మీద నుంచి క్రాప్ ఎప్పుడైతే వెనక్కి వెళ్తుందో ఈ కన్వేయర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. క్రాప్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటుంది. వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని థ్రెషింగ్ సిలిండర్ అంటాం, థ్రెషింగ్ సిలిండర్. దీంట్లో వచ్చేసి సిజల్ టైప్, స్పైక్ టూత్ టైప్, రకరకాలుగా లూప్ టైప్ థ్రెషింగ్ సిలిండర్స్ వస్తాయన్నమాట. మనకి క్రాప్ను బట్టి డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ప్యాడీ కోసము మనము సిజల్ ప్లేట్ టైప్ థ్రెషింగ్ సిలిండర్ అనేది ఇక్కడ వాడుతున్నాం. దాని తర్వాత ర్యాస్ బార్,
వేసవి బార్ వచ్చేసి మాక్సిమమ్ మల్టీ క్రాప్ థ్రెషర్ ప్లస్ ప్యాడీ థ్రెషర్ లో ఎక్స్పెన్సివ్ గా వాడతాము. ఈ రాసి బార్ వచ్చేసి గ్రాస్ ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి రాసి బార్ అనేది ఎక్కువగా వాడతాం. దాని తర్వాత పెగ్ టైప్ కూడా వాడతాము. పెగ్ టైప్ వచ్చేసి మనకి మేజ్ మల్టీ క్రాప్ లో వాడతాం. మేజ్ కానీ జవార్ కానీ వేరే క్రాప్స్ కి మనము పెగ్ టైప్ కూడా వాడటం జరుగుతుంది. ఈ థ్రెషింగ్ సిలిండర్ ఇక్కడికి థ్రెషింగ్ సిలిండర్ దగ్గరికి అందించిన తర్వాత మనకి ఈ థ్రెషింగ్ సిలిండర్ ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటుందో మనకి ఈ గ్రెయిన్ ని థ్రెషింగ్ చేస్తుంది. గడ్డిని గ్రెయిన్స్ ని డివైడ్ చేసి వదిలేస్తుంది. డివైడ్ చేసి వదిలేసిన తర్వాత ఈ థ్రెషింగ్ సిలిండర్ ఏదైతే ఉందో ఈ థ్రెషింగ్ సిలిండర్ కింద కాన్కేవ్ ఉంటుంది. కాన్కేవ్ అనేది ఉంటుంది, నేను మర్చిపోయినాను అనుకోవద్దండి, వెనక్కి వెనక కనబడుతుంది. కాన్కేవ్ థ్రెషింగ్ సిలిండర్ రెండు ఉంటాయి. కాన్కేవ్కి థ్రెషింగ్ సిలిండర్కి మధ్యలో వచ్చేసి మినిమం గ్యాప్ అనేది, కాన్కేవ్ క్లియరెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ కాన్కేవ్ క్లియరెన్స్ వచ్చేసి క్రాప్ను బట్టి సపరేట్ సపరేట్గా సెట్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఈ కాన్కేవ్ క్లియరెన్స్ మనకి ప్యాడీ కోసం వచ్చేసి 35 mm నుంచి 45 mm వరకు కాన్కేవ్ క్లియరెన్స్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, ప్యాడీ క్రాప్ ఈ కాన్కేవ్ క్లియరెన్స్ పెంచడం తగ్గించడం అంటే ఈ క్రాప్ ఎప్పుడైతే కాన్కేవ్ క్లియరెన్స్ తగ్గిపోతుందో ఈ క్రాప్ కన్వేయర్ వచ్చేసి ఏదైతే క్రాప్ తీసుకొని వస్తుందో రెండింటి మధ్య క్లియరెన్స్ తగ్గిపోగానే థ్రెషింగ్ అనేది ప్రాపర్గా జరగదు, అంటే జామింగ్ జరిగిపోతుంది. థ్రెషింగ్ సిలిండర్కి కాన్కేవ్కి మధ్యలో జామ్ అవ్వడం జరుగుతుంది. అదే క్లియరెన్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, థ్రెషింగ్ అవ్వకుండా అన్థ్రెష్ మెటీరియల్ అంటే 70% థ్రెషింగ్ అయ్యి మిగిలింది వేస్టేజ్లో కలిసిపోతూ ఉంటుంది. ఓకే, అందుకోసము కాన్కేవ్ క్లియరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ కాన్కేవ్ క్లియరెన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కంబైన్ ఆర్బిటర్లో వచ్చేసి ఇక్కడ ఒక లివర్ ఉంది. ఓకే, ఈ లివర్ని మనము ముందుకు తీసుకొచ్చే కొద్దీ క్లియరెన్స్ అనేది తగ్గుతూ వెళ్తుంది, వెనక్కి తీసుకొచ్చే కొద్దీ కాన్కేవ్ క్లియరెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే, ఈ లివర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే థ్రెషర్స్ అయితే మల్టీపర్పస్ థ్రెషర్స్ ఉంటాయి కదా, ఆ థ్రెషర్స్కి వేరే విధంగా కాన్కేవ్ క్లియరెన్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ థ్రెషింగ్ సిలిండర్ మీదకి వచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్పైక్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్పైక్స్ వచ్చేసి కాన్కేవ్కి ఎక్స్టెన్షన్ రాడ్స్ అన్నమాట. కాన్కేవ్కి ఎక్స్టెన్షన్ రాడ్స్, ఏదైతే కాన్కేవ్ థ్రెషింగ్ సిలిండర్కి మధ్యలో థ్రెషింగ్ అవుతుందో థ్రెషింగ్ అయిన తర్వాత ఆ గ్రాస్ వచ్చేసి ఈ స్పైక్స్ ద్వారా వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ స్పైక్స్ ద్వారా ఈ గ్రాస్ అనేది వెనక్కి వస్తూ ఉంటుంది. మనకి సీడ్ ఏదైతే ఉందో అంటే వరిగింజలు ఏవైతే ఉన్నాయో కాన్కేవ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోతుంది, అంటే అక్కడే డ్రాప్ అయిపోతుంది. మనకి గడ్డి మాత్రమే ఆ స్పైక్స్ మీద నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి వీటిల్ని స్ట్రా వాకర్స్ అంటారు. స్ట్రా వాకర్స్, ఈ స్ట్రా వాకర్స్ వచ్చేసి వన్ వే మెథడ్లో ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ప్లేట్ షేప్ చూసినట్టయితే వన్ వే మెథడ్, మీకు వెనక్కి వెళ్ళడానికి లేదు, ఎంతసేపు ఉన్న గ్రాస్ అనేది ముందుకు పోకుండా వెనక్కి వస్తుంది. ఓకేనా, మీకు ఒకవేళ ఈ స్ట్రా వాకర్ అనేది బ్లేడ్ టీత్ అనేది ఈ విధంగా ఉందనుకోండి, అటు ఇటు ట్రావెల్ చేయచ్చు. ఇప్పుడు కాన్కే ఈ స్ట్రా వాకర్ డిజైన్ ఇటుంది ఇటుంది, ఏ ఉన్నా గ్రాస్ అనేది వెనక్కి వెళ్ళడానికే ట్రై చేస్తారు, ముందుకు మాత్రం థ్రెషింగ్ సిలిండర్ మీదకి పోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, ఇక్కడ ఈ స్పైక్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కాన్కేవ్ మీద నుంచి ఎక్స్టెన్షన్ స్పైక్స్ అనమాట. మీకు థ్రెషింగ్ సిలిండర్కి కాన్కేవ్కి మధ్యలో వచ్చేసి ఈ థ్రెషింగ్ అయిపోయిన తర్వాత ఈ గడ్డి వచ్చేసి ఇక్కడ దీని మీద నుంచి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రా వాకర్స్, ఈ స్ట్రా వాకర్స్ మీద నుంచి గడ్డి అనేది వెనక్కి వస్తుంది. ఓకే, ఎక్కడైనా పంచర్ అయితే ఆటోమేటిక్గా ఎయిర్ ఫిల్అప్ చేసుకొని ఫీల్డ్ ఆపరేషన్ చేసుకోవడానికి ప్లస్ అక్కడ నుంచి ట్రావెల్ చేసుకోవాలి. ఓకేనా, వినండి, ఈ థ్రెషింగ్ సిలిండర్ నుంచి థ్రెషింగ్ అయిపోయిన తర్వాత ఈ కాన్కేవ్ కింద నుంచి గ్రెయిన్ ప్లస్ గ్రెయిన్ అనేది సపరేట్ అయిపోతుంది, గ్రాస్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పినాము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రెయిన్ ప్యాన్ ఉంటుంది, గ్రెయిన్ ప్యాన్. ఈ గ్రెయిన్ ప్యాన్ వచ్చేసి షేకర్ యూనిట్ ద్వారా షేక్ అవుతూ ఉంటుంది. ఈ షేక్ అవుతూ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ బ్లోవర్ ఉంది, ఎయిర్ బ్లోవర్. ఈ బ్లోవర్ వచ్చేసి ఏం చేస్తుంటుంది, ఈ గ్రెయిన్ని విన్నోవింగ్ చేస్తుంటుంది. విన్నోవింగ్ అంటే ఏమి, తూర్పు పట్టడం. ఓకే, విన్నోవింగ్ చేస్తున్నప్పుడు మనకి
ఏదైతే క్లీన్ గ్రెయిన్ ఉందో నెక్స్ట్ ఎక్కడికి ట్రావెల్ అవుతుంది ఇక్కడికి ఈ పైప్ ఈ పాత్ లోకి ట్రావెల్ అవుతుంది అన్నమాట కింద చూసినట్లయితే హాఫ్ సెక్షన్ పని ఉంది మొత్తం పైప్ ఉంది చూడండి ఓకేనా ఈ గ్రెయిన్ మొత్తం ఇక్కడ కలెక్ట్ అయ్యింది కలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కన్వేయర్ ఈ గ్రెయిన్ కన్వేయర్ ఈ గ్రెయిన్ కన్వేయర్ నుంచి పైకి మనకి స్టోరేజ్ ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది గ్రెయిన్ అనేది స్టోరేజ్ ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది కెపాసిటీ ఎంత ఉంటుంది అది వచ్చేసి 1.5 టన్ 65 HP